ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డి నియోజకవర్గం సదాశివపేట మండలం కోనాపూర్ గ్రామంలోని డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించి చింత ప్రభాకర్ గారికి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మరియు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించిన పట్నం రవితేజ బీఆర్ఎస్ యువ నాయకులు గారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పట్నం రవితేజను ఘనంగా స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ టిఆర్ఎస్ నాయకులు శివకుమార్ గౌడ్ మరియు గ్రామ బీఆర్ఎస్ నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఇప్పుడు ఎంత వస్తుంది పింఛన్? ప్రచారంలో భాగంగా మరి ఈరోజు మన క్యాండిడేట్ అయిన చింత ప్రభాకర్ అన్న గారితో మేము ఊరంతా తిరగడం జరిగింది. మరి ఇక్కడ ఈ జనాలని చూస్తుంటే మాకు ఒక సంతోషం ఏమనిపిస్తుంది అని అంటే, చాలామంది ఊళ్ళల్లో ఎవరు కూడా మరి తిరగడం లేదు, రావడం లేదు అని చెప్పేసి అని అంటున్నారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే మాత్రము తప్పకుండా ఇక్కడ మన ఈ విలేజ్ మండ సదాశివపేట మండలే కానీ, ఇప్పుడు నాలుగు మండలాలే కానీ, టౌన్లే మన టౌన్స్ రెండు టౌన్లు కానీ, తప్పకుండా కూడా ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ పార్టీ వైపే మొగ్గు చూపి తప్పకుండా బీఆర్ఎస్ జెండాని ఎగురవేయడానికి అందరూ కూడా కంకణం కట్టుకున్నారని ఇక్కడ చూస్తుంటే, ఈ వాతావరణాన్ని చూస్తుంటే తెలిసిపోతుంది. ఇంకొకటి ఏంటంటే, ఎవ్వరు కూడా కులాల పేరుతో మతాల పేరుతో ఈ రాజకీయం చేయడం చాలా తప్పు. ఏది ఉన్నా కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ, మన తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ అన్ని సంక్షేమ పథకాలలో కానీ అభివృద్ధిలో కానీ చాలా ముందుంది. ఎవ్వరు కూడా ఈ అభివృద్ధిని ఆపేసుకొని, అభివృద్ధిని మనకు వద్దు అనుకునే వాళ్ళు ఎవ్వరు లేరు. ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి కావాలి, ఈ బీఆర్ఎస్ పార్టీతోని బీఆర్ఎస్ పార్టీ వస్తేనే అభివృద్ధి సాధ్యమని ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి తప్పకుండా సంగారెడ్డిలో మన తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురుతుంది. మన చింత ప్రభాకర్ అన్న గారు తప్పకుండా భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. మళ్ళీ హైట్రిక్ సీఎం కూడా మన కేసీఆర్ గారే కాబోతున్నారు. కాబట్టి అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి మీ అమూల్యమైన ఓటును వేసి మన బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరుతున్నాను.